नमस्ते नेनु मी तातुं सेट्टी नागेंद्र राष्ट्र कार्यदर्शि जनसेन पार्टी मन पनी मन चेसुकुंटू मन अध्यक्षुडु आदेशिंचिन पनुलु चेसुकुंटू मन सिद्धांतालनु प्रजल्लोकि तीसुकेल्तू प्रजा समस्यलकु अंडगा निलबडुतू जनसेन पार्टीनि अडुगडुगुना एला ముందుకు తీసుకెళ్ళాలని మనందరం కోరుతుంటే కొంతమంది చెత్త వెదవలు బేవార్స వెదవలు మన మీద మన నాయకుడి మీద లేనిపోని అవాకులు చవాకులు పేరుతూ మాట్లాడుతున్నారు వాళ్ళలో ప్రప్రథమంగా ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది బోరుగడ్డ అనిల్ అనే ఒక చెత్త వెదవ గురించి వీడొక వీధి కుక్క వీడొక లోఫర్ వీడొక డాఫర్ వీడొక దిగజారిన బజారు మనిషి అని మనం ఎందుకు లేని వదిలేసాం కానీ చాలా మంది జన సైనికులు అన్న అడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అడు గురించి మాట్లాడాలని గతంలో తెచ్చిన వాళ్ళని సముదాయించడం జరిగింది కానీ ఈ మధ్య మళ్ళీ కొంతమంది కొన్ని వీడియోలు పెట్టారు చూస్తే అడు మాట్లాడే మాట ఆయన మా నాయకుడిని మీరు ఒక మాట మమ్మల్ని అన్న మేము పట్టించుకుంటాం లేదు మీరు విమర్శించాలి ఎవరికైనా చెప్పేది ఒకటే దమ్ముంటే మా జెండా అజెండాను లేదా మా విధి విధానాలతో మీరు రండి మేము విమర్శతో స్వాగతిస్తాం చర్చిద్దాం అంతేగాని మా నాయకుని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్న ఈ లోఫర్ ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడి చరిత్ర ఈరోజు మనం ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం అరే బోరుగడ్డ అనిల్ బేవర్సు ఉండాక నీ చరిత్ర ఏంటి నువ్వు ఎలా పైకి వచ్చావు నువ్వు ఎలా అడుగడుగునా నీ అవినీతి చేష్టలు నీ మోసపు చేష్టలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా పసిపిల్లల్ని వీధిలో ఎత్తుకుపోయి పరంభోగి ఉండాక నువ్వా మా నాయకుడిని మాట్లాడేది ఎందో పెద్దది నేను నన్ను వదిలితే పిసికేస్తా లేదంటే ఒత్తేస్తా ఎందిరా నీ భాష మీ అమ్మా నాన్న సంస్కారం నేర్పలేదురా నీకు మాకు 2 నిమిషాలు పని మీ ఇంట్లో వాళ్ళను ఆడవాళ్ళను మాట్లాడడానికి కానీ ఆ లైన్ లక్ష్మణ రేఖ గీశాడు మా నాయకుడు వాళ్ళు కూడా మనకు తల్లులే వాళ్ళు కూడా మనకు వాళ్ళకి చెల్లెలు అంటే మనకు చెల్లెలతో సమానమని గుర్తుంచుకోరా బెగ్గర్ ఏం మాట్లాడుతున్నారా ప్రతిరోజు ఒకసారి నీ చరిత్ర చెప్తాను ఈ దొంగ ముండాకుడు ఈ లోఫర్ ముండాకుడు ఈ మోసగాడు బోరగడ్డలు అనేవాడు నేను ఎంబీఏ లండన్ అంటాడు ఎక్కడ రా ఎంబీఏ లండన్ అంటే ఏ లండన్ రా నీకు దమ్ముంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా తాతం శెట్టి నాగేంద్ర అనే నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఇస్తా దీంట్లో ఒక్కటి రాయని నిజం కాదు అంటే నేను తలొంచుతా లేదంటే నీ పరిస్థితి ఏంది ఒకేసారి ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నువ్వు నేను ఎంబీఏ లండన్ లో చదివినావు అంటావు ఏ లండన్ రా అదేదో జబర్దస్తులు అంటారు లండన్ కి పోయేస్తా అని ఆ లండనా ఎక్కడ చదివినావు చదువుంటే నీ సర్టిఫికెట్ పెట్టు ఈ బేవర్సగాడు మళ్ళీ అడ్వకేట్ కమ్ లాయర్ గా మాట్లాడుతున్నావు ఎక్కడరా ఏ బార్ కౌన్సిల్ లో నువ్వు రిజిస్టర్ అయినావు ఎక్కడ ఒక కేసు వాదించావు నీ మీదే 100 కేసులు ఉన్నాయి ఇప్పటికీ 13 స్టేషన్లో గుంటూరులో కేసులు ఉన్నాయి రౌడీ షీట్ ఉంది నువ్వు లాయర్ కమ్ అడ్వకేట్ ఏంట్రా లాయర్ కు అడ్వకేట్ కు తేడా తెలుసా నీకు ఎందుకురా తర్వాత జగన్మోహన్ రెడ్డికి బంధువు అంటావు ఏ విధంగా బంధువు నువ్వేమో వేరే వాళ్ళని బెదిరించడానికి ఎస్సీ ఎస్టీ కేసు అంటావు ఆ బయటకు వచ్చి కేంద్ర స్థాయి వరకు నీ మోసాలు నడుపుకుంటా ఢిల్లీ స్థాయి వరకు పోవడానికి మళ్ళీ నేను క్రిస్టియన్ అంటావు జగన్మోహన్ రెడ్డిని బంధువు అంటావు నీకు ఒకే మాట చెప్తున్నావు వైసీపీ పార్టీ మేము కూడా సిద్ధాంతాల పరంగా ప్రతిరోజు ఎక్కడో చోట విభేదించుకుని చర్చలు జరుపుకుంటున్నాం నీకు దమ్ముంటే ఆ లైన్లో రా సరే నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా నేను ఈరోజు నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మా పార్టీలో ఏ పెద్దలతో చెప్పించాలి పిఎస్సీ చైర్మన్ గారు నాగన్న మనోహర్తోనా లేదా మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడితోనా ఎవరితోనో చెప్పిస్తాం మరి నువ్వు వైసీపీలో ఒక్కరితో వీడు ఈ బోరగడ్డ అని మా పార్టీ నేను ఒక్కరితో చెప్పించుకో అదేదో రిపబ్లికన్ పార్టీ అనే ఒకటి తిరుగుతూ ఉండవు అది కేంద్ర స్థాయిలో బీజేపీతో అంటగాలుతుంది కదా ఇక్కడ నువ్వు మా మీద బీజేపీతో సౌత్ బాబు పొత్తులో ఉన్నటువంటి మా నాయకుడిని మాట్లాడుతున్నావు ఇద్దరు బేవర్సం రాకుండా
నిన్ను మాట్లాడలేక మేము మాటకు ముందు వస్తే ఇంట్లో గురించి మాట్లాడతాం, భార్యల గురించి మాట్లాడతాం. ఏ వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేశారా? మొన్న ఒక వీడియో మాట్లాడినావు, ఇంటికి వచ్చి తన్నాలనుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, భార్యలు కొట్టేది ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను లాయర్ను లీగల్గా అంటున్నావు కదా, మీ నాన్న ఒక బుల్లెట్ మెకానిక్, ఈ రోజు నువ్వు ఇప్పుడున్న గెస్ట్ హౌస్ ఇల్లు ఇంత స్థాయి ఎట్లొచ్చినాయి? ఏ వ్యాపారం చేసినావు రా దొంగ చెప్పు, మా నాయకుడు ఎలా సంపాదించిందో తెలుసు కదా. ఈ రోజుకు కన్నీళ్లు పెట్టే రైతు కోసం 30 కోట్ల రూపాయల డబ్బు, కానీ నీ బ్రతుకేందుకు తెలుసా? మొట్టమొదట నువ్వు ప్రారంభించింది మీ నాయన ఒక బుల్లెట్ మెకానిక్. నువ్వన్నీ వినాలి, ఇది కాదు అని చెప్పు నేను తలంచుతా. ఆయనకి ఇద్దరు భార్యలు, ఇప్పటికే ఆయన చనిపోయినా ఆ ఇద్దరు భార్యలు ఒకే చోట ఉన్నారు. నిజంగా మాకు తల్లులతో సమానమే, కానీ నిన్ను ఒక ప్రశ్న అడగాలి, లీగల్ గా ఇద్దరు భార్యలు ఎలా ఉన్నారని మీ నాయన ఎప్పుడున్నా అడిగేవారాను? నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ భార్యలు లీగల్ గా చూసుకున్నటువంటి మా నాయకుడి భార్యల గురించి మాట్లాడతావు? సిగ్గులేని వెదవా, ఒకటా రెండా ఎన్ని చెప్పాలి నీకు. మొట్టమొదట ఫాస్టర్లను బెదిరించి నువ్వు స్టార్ట్ చేసినావు, తర్వాత నీకు భార్య ఉన్నప్పటికీ, అప్పటికే ఇద్దరు పిల్లలు అయినప్పటికీ నేను ఐపీఎస్ అని చెప్పి ఒక ఆర్యవైశ్య పాపం అమాయకమైన మహిళను మోసం చేసి ఉద్యోగాల పేరుతో ప్రెగ్నెంట్ చేశావు. గొడవయ్యి నిన్ను వచ్చి వదిలేరా బాబు మా పిల్లలు నాకేంటంటే వాళ్ళ బిడ్డ నాకు ఇచ్చేదానికి కూడా డబ్బులు అడిగిన కకృత్యం ఉండకూడదురా నువ్వు. నువ్వు నక్కపు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, నువ్వు మా నాయకుడిని మాట్లాడతావా? రెండోది, మీ నాన్న ఇద్దరు భార్యల గురించి మేము మాట్లాడినాం గౌరవం ఇచ్చి, అప్పుడు నీకు లీగాలిటీ కనపడలేదా? లీగల్ గా ఒకరికి విడాకులు ఇచ్చి తీసుకున్నటువంటి మా నాయకుడు కరెక్టా? నువ్వు నీ జన్మనిచ్చిన నిధనం కరెక్టా? నువ్వే చెప్పరా. తర్వాత హైదరాబాద్ లో పార్క్ హయత్, హోటల్ దక్కన్, వెస్టిన్, ఐటీసీ కాకతీయ, మళ్ళా ఒకసారి చెప్తా ఇంద్రా హోటల్స్, పార్క్ హయత్, హోటల్ దక్కన్, వెస్టిన్, ఐటీసీ కాకతీయ, అన్నిటిల్లో ఇక్కడ జరిగినటువంటి నీ అవినీతి చేష్టలు ప్రతి ఒక్కటికి హెరిటేజ్ ఫుటేజ్ తీసుకున్నాము, సారీ అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ తీసుకున్నాం, వీడియో ఫుటేజ్. నువ్వు చర్చకు సిద్ధమా? వీటి మీద కూర్చున్నాం. ఎవరెవరిని నువ్వు ఉద్యోగాలు పేరిట ఏ హోటల్ తీసుకుపోయావు, ఎవరెవరిని బలాత్కారం చేశావు, ఏ మహిళలను నీ మీద కేసు పెట్టబోయినారు, మళ్ళీ ఎవరిని బెదిరించి రాజీ చేసుకున్నావు, వీటన్నిటి మీద ఆ వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉంది, దీనికి చర్చకు సిద్ధమా? లేదంటే అట్లే కర్నూలుకు చెందిన వైఎస్ఆర్సిపి పాపం అమాయకమైన ఒక ముస్లిం కార్యకర్త, నువ్వేదో ఢిల్లీ లెవెల్లో ఉద్యోగమో జీవితమో లోనో బాగుపడుతుందని నిన్ను నమ్మి వస్తే ఆ హోటల్లో ఏం జరిగింది, దాని గురించి మాట్లాడదామా? తర్వాత ఒక సాధారణ మెకానిక్ అయిన మీ నాయన, బుల్లెట్ ఇప్పటికీ బుల్లెట్ మెకానిక్గా ఉన్న మీ నాయన ఎన్ని మోసాలు చేసి ఈరోజు ఈ స్థాయికి ఆ కుటుంబాన్ని ముందించినాం? సూటిగా పక్కాగా చెప్పాలి. ఒక డబ్బున్న ఫాస్టర్ను బెదిరించి హోసన్న బ్రదర్స్, అంతేనా కరెక్ట్గా చెప్పానా? బ్లాక్ మెయిల్ చేసి 7 కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని మొట్టమొదట నీ అవినీతి ప్రస్థానం స్టార్ట్ చేశావు. అట్నే మచిలీపట్నంలో ఈ కిరణ్ పాల్ అనే వ్యక్తిని బెదిరించి ఆయన మీద ఎస్సీ కేసు పెట్టావు, ఆయన నీ మీద కేసు పెట్టి 20 రోజులు నిన్ను జైల్లో పెట్టాడు. అర్థమైతుందరా బోరుగడ్డ? తర్వాత ఇలా ఎన్నో గుంటూరులో రౌడీ షీటర్, నువ్వు వైసీపీ అంటున్నావు ఒక మాట చెప్పవు. తర్వాత ప్రతిసారి నేను చంపేస్తా పొడిసేస్తా, ఏంద్రా నువ్వు చంపేది? మీ నాయకులు అన్నట్టు మా నాయకులు మా ఎవరు గడ్డంలో తెల్ల వెంట్రుకో లేదంటే తలలో తెల్లు వెంట్రుక పీకేది కాదురా, మా జన సైనికుడి మొల కింద పుల్ల వెంట్రుకు కూడా పీకలేవు, వాడుకో జాగ్రత్త. మళ్ళీ ఒకసారి మా నాయకుడి గురించి మాట్లాడితే కుంకాలు కుంకాలుగా నీ చరిత్ర రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో ప్రతి ఇంటికి పోస్టర్లు వేసి చెప్తాము, జాగ్రత్త కబద్ద. నీ ఇష్టం రా, ఒక గడ్డము భిక్షగాడినట్టున్నావు దొంగ, రాత్రులు పిల్లలు చూసే భయపడి సార్ నీ మొహం చూస్తే ఆయన
నీ నీ ఇష్ట ప్రకారం రోజు ఒక వీడియో చేసుకుంటూ ఎందుకు చంపేస్తా పిసికా కేంద్రాన్ని చంపేది గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి ఈరోజు మేమందరం జన సైనికులు సిద్ధంగా మా నాయకుడు క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాం, లేకుంటే నీకు నీకు ఎలా ఉండదో చూపించేవాళ్ళం. ఛాలెంజ్ ఇప్పుడు చెప్తున్నా నేను, నిన్ను నువ్వు నిజంగా చంపితే మాకంటే ఆనందంగా చచ్చేనాడు ఎవడ్రా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి కోసం చచ్చిపోతే కాదంటాడు, అంతకంటే ఆనందం ఏముందిరా అని గుర్తుపెట్టుకో. జాగ్రత్త, నీ కూడా టన్నులు కొద్ది భయమిస్తాం. అప్పుడే ఏమైంది, నీ ఇష్టం వచ్చినట్టు ఒక వీడియో చేసి నువ్వు వైసీపీకి దగ్గర కావడానికి, లేదా వాడెవడన్నా నీ వెనకలు ఇంకో లఫంగిగాడు ఇంకో ఆడంగి వెదవ మా నాయకుడిని మాట్లాడిస్తూ ఉంటే ఆడి కూడా చెప్పు. మేమెప్పుడు మా భయం అనేది మా ఒంట్లో ఉండదు, ఎందుకంటే మాకు భారతదేశంలోనే అత్యంత నిజాయితీ కలిగిన నాయకుడు మా వెనకున్నాడు. అందుకే మేమెవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందులో మీలాగా మోసాలు దొంగలు రాబరీ విధవలు కాదు, స్వచ్ఛమైన నీతి నిజాయితీ కలిగిన జన సైనికులు మాకు తోడుండేది. మాట ముందు ఛాలెంజ్లు, చిరంజీవి గారిని ఇది చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని ఇది చేస్తా, ఏంట్రా నువ్వు చేసింది రా రారా, ఎంతమందిని చెబుతావు, ఎంత పెద్ద పోతు మగవాడు చూసుకున్నావు. నీకు ఒక్క మాట చెప్తున్నావు, మమ్మల్ని రమ్మంటావా నువ్వు వస్తావా, నువ్వు ఎక్కడో కారులోనో నువ్వు తప్పు తాగేసి ఎక్కడో నాలుగు మాటలు మాట్లాడేసి నాయకుడిని బండబూతులు తిట్టేసిపోతే ఊరుక ఉండే రకం కాదు మేము. నీ చరిత్ర అంతా పుంకాలు పుంకాలుగా సేకరించినాం. నువ్వు ఎవరెవరిని మాట్లాడిన ఆడియోలన్నీ ఉన్నాయి. నువ్వు ఎవరెవరిని మంత్రి బంధువులనో ఐపీఎస్లనో ఐఏఎస్ని అని చెప్పి బెదిరించిన ఆడియోలు ఉన్నాయి. నువ్వు దౌర్జన్యకరణ సంఘటనల ఆడవాళ్ల మీద లేదా డబ్బుల కోసం కిడ్నాప్లు చేసి మగపిల్లవాళ్ళ మీద దాడి చేసినటువంటి వీడియోలు ఉన్నాయి. నీ చరిత్ర అంతా ఉంది. మర్యాదగా నీ బ్రతుకు నీ మోసపోయిన బ్రతుకు నువ్వు బతుకుంటాను అంటే మాకేం ఇబ్బంది లేదు. కాదు కూడదు తగులుదాము అంటే రా. నిజంగా సిద్ధాంతాలు మేము అడిగాం చాణకుగా, ఒక అమ్మకు అబ్బకు పుట్టుంటే ఓరగడ్డ అని రా సిద్ధాంతాలతోనో, లేదంటే నీకు రచ్చే కావాలనుకుంటే చెప్పు ఎక్కడికి రావాలి చెప్పు. నువ్వు మాట్లాడు. మాట ముందు మా నాయకుడిని నీచాత నీచంగా మాట్లాడుతున్నావు కదా, అత్యంత కరెక్ట్గా అడుగుతున్నావు ఎక్కడికి రావాలి చెప్పు. నువ్వు నీ బృందావన్ గార్డెన్స్లో ఎన్బి గ్రేడ్ అపార్ట్మెంట్లోకి వచ్చామా, అక్కడే కదా ఉంటావు నువ్వు, లేదంటే రింగ్ రోడ్లో నీ గెస్ట్ హౌస్కి వచ్చామా, అరండాలపేట నీ ఆఫీస్కి వచ్చామా, లేదంటే ఇంకా అట్లే ఉన్నటువంటి మీ నాయన ఒక బుల్లెట్ మెకానిక్ చేస్తున్నట్టు మెకానిక్ షాప్కి రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావు నీకే ఛాలెంజ్. లేదా మేము పిలిస్తే ఎక్కడికి వస్తావు, నాయకుడు గేటు తగలనియను, పవన్ కళ్యాణ్ చంపేస్తాను, చిరంజీవి ఏమీ పేకలేవు. ఇవి కాదు నేను చెప్పి ఇందాక చెప్పాను కదా, జన సైనికుడి మల కింద కుల్ల వెంట్రు కూడా పేకలేవు, గుర్తుపెట్టుకో. జాగ్రత్త, ఇప్పటికైనా నోరు అదుపులో ఉంచుకో, లేదంటే నువ్వు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే పనికిరాని ఒక వెధవగా మా జన సైనికుడి జన సైనికుల నోట్లో పడితే నిన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతాం. ఓకేనా, ఇప్పటికైనా నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు.